సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తుల కోలాహలం నృత్యాలు పోతురాజుల విన్యాసాలు రాజకీయ ప్రముఖుల సందర్శనాలతో బోనాల జాతర సందడిగా జరిగింది మరో నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈసారి బోనాల ఉత్సవాలకు పొలిటికల్ కలర్ అంటుకుంది అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించేందుకు రాజకీయ నేతలు క్యూ కట్టారు సీఎం కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు రాజకీయ నేతల రాకతో ఉత్సవాలు అంబరాన్నంటాయి సోమవారం ఉదయం రంగం భవిష్యవాణి కార్యక్రమం జరగ్గా రాత్రి పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు మొండా మార్కెట్ నుంచి మహంకాళి దేవాలయం వరకు భారీ ఊరేగింపు చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని హోం మంత్రి మహమ్మద్ అలీ పాల్గొన్నారు అయితే ఈ ఊరేగింపులో మంత్రి తలసాని తన డ్యాన్స్ తో అదరగొట్టారు భక్తులను ఉత్సాహపరిచేందుకు కళాకారులు పోతురాజులతో కలిసి తలసాని తీన్మా డాన్స్ వేయటం అందరినీ కట్టుకుంటుంది తలసాని డాన్స్ తో భక్తుల్లో జోష్ మరింత పెరిగింది రెండు రోజుల పాటు సికింద్రాబాద్ లస్కర్ బోనాలు వైభవంగా జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు సమర్పించారు భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది వివిధ పార్టీల నేతలతో పాటు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ రెండు రోజుల్లో లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది సికింద్రాబాద్ కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు రెండు రోజుల పాటు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పలు రోడ్లలో వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పలు చోట్ల ట్రాఫిక్ ను దారి మళ్లించారు నిన్న జరిగిన రంగం కార్యక్రమంలో మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు కొంచెం ఆలస్యమైన ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశముందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఉత్సవాలు బాగానే జరిగాయని భక్తుల పూజలతో సంతృప్తి చెందినట్లు భవిష్యవాణిలో వివరించారు